అంటే ఒకప్పుడు టీమ్ లీడర్స్గా చేసిన వాళ్ళకంటే కూడా మీకు మీకు ఎక్కువ ఫేమ్ వచ్చింది, మీ మీ ఇదిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీకు కానీ రామ్ప్రసాద్ గారికి కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా మంచి ఫేమ్ వచ్చింది ఆదికి కానీ. ఇండివిజువల్గా మేము ఎవరో బయటికి వెళ్ళి టీం లీడర్లో చేయలేదు. నేనంటే ఎవరో ఒక టీం మానేస్తే అప్పుడు వెళ్ళి అది ఫిల్ చేయడం కోసం పక్కకి వెళ్ళి చేసిన తప్పింది జబర్దస్త్లోకి. ఎక్స్ట్రా జబర్దస్త్లో మేము ముగ్గురు కలిసి ఉన్నాం. ఎవరికి వాళ్ళకి నాగబాబు చెప్పారు, మీ ముగ్గురికి మూడు టీంలు చేసేంత పొటెన్షియాలిటీ ఉందా, బట్ మీరు ముగ్గురు ఇంకా కలిసే ఉంటున్నారు, అది హ్యాపీ అని చెప్పేవారు అనమాట. సో అలాగా నాకు ముగ్గురు కలిసి ఉండిపోయాం కాబట్టి ఆ పేరు వచ్చింది అనుకుంటాను. నేను ముగ్గురు విడిపోయి ఉంటే అప్పుడే ఫస్ట్లోనే ఎవరి కాలికి ఇంత పేరు వచ్చేది కాదు. ఎస్, ఒకళ్ళు రైటింగ్స్, ఒకళ్ళు గెటప్స్, ఒకళ్ళు టీమ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ మొత్తం ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది నాడు స్క్రిప్ట్ మొత్తం రాసేయడు, నేను ఏదో గెటప్ చేసుకొని ముగ్గురు సన్నీ బాబా. సో పాత టీమ్ లీడర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అది ఇస్తున్నారా? అది ఎప్పటికీ ఉంటుంది 100%. ఎందుకంటే నాకు ఎవరు నిజంగా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆ పునాది అయిపోతే మేమెక్కడ మా ఈ గెటప్ సీన్ ఏంటి, సుడిగా సుదీర్ ఏంటి, రామప్రసాద్ ఏంటి, ఎవరు ఉండేది కాదు. అలాగే చేసుకున్న కంటెస్టెంట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జబర్దస్త్ అంటే జబర్దస్త్ మీ యూ షుడ్ థ్యాంక్ అందరి టీంలు తరపున థ్యాంక్స్ చెప్పాల్సింది చంద్రన్నకి. ఎందుకంటే ఆయన ఒక స్కిట్ వల్ల ఒక బజ్జు, ఒక వైబ్ క్రియేట్ అయిపోయి జబర్దస్త్ అని అలా చూశారు ప్రేక్షకులందరూ. సో నాకు అది ఆ గ్రాట్యుడ్ ఎప్పుడు ఉంటుంది ఆయన మీద. అండ్ అలాగే చంటి అన్న నాకు చాలా ఇంటర్వ్యూల గురించి చెప్పాను, నాకు మోస్ట్ టాలెంటెడ్ బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే చంటి అన్న. తర్వాత రాఘవ్ గారు వీళ్ళందరూ వచ్చారు, అనర్ఘలంగా స్టేజ్ ఎక్కి వితౌట్ స్క్రిప్ట్ స్కిట్ చేయగల సత్తా ఉన్న ఏకైక టీమ్ లీడర్ ఆయన చంటన్న. ఆయన డిక్షన్, వాయిస్, పదాలు, ఏ ఒక్క అక్షరం వదలడు, మొత్తం అంతా పట్ 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 మాట్లాడుతుంటారు చాలా ఫాస్ట్. అది గాడ్ గిఫ్ట్ అలా అంత వాగ్దాటి రావడం. అలాగా నాకు నా జబర్దస్త్లో నా గాడ్ ఫాదర్ ఏంటంటే వేనన్న. ఆయన టీంలో తీసుకొని మేము ఎప్పుడో ఒక సినిమాకి తెలుగు అబ్బాయిని సినిమా చేసాం తనేష్ బాబు, అప్పుడు చేసినప్పుడు పరిచయం నాకు మలేషియాలో, అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడి నుంచి నెమ్మది ఈయన జబర్దస్త్ ఆఫర్ అవడం, ఆయన నాకు పిలవడం, అలాగా వాళ్ళు బయటకు వెళ్ళడం, మేము తర్వాత టీంని లీడ్ చేసి అలాగా.